ఏపీ సీఎంఓకి ఎస్సీసీ మధ్య ఎస్ఎంఎస్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఎస్సీసీ నిమ్మగడ్డకు ఎస్ఎంఎస్ పంపారు. అయితే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తనను ఎలా పిలుస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి మెసేజ్ పంపారు నిమ్మగడ్డ. హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అయితే ఎస్సీసీ సెక్రటరీ వాణిమోహన్ కు పంపబోయి పొరపాటున ఎస్సీసీకి పంపామని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. మరోవైపు తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ వాణిమోహన్ కు ఎస్సీసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏపీ సీఎంఓకి ఎస్సీసీ మధ్య ఎస్ఎంఎస్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఎస్సీసీ నిమ్మగడ్డకు ఎస్ఎంఎస్ పంపారు. అయితే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తనను ఎలా పిలుస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి మెసేజ్ పంపారు నిమ్మగడ్డ. హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అయితే ఎస్సీసీ సెక్రటరీ వాణిమోహన్ కు పంపబోయి పొరపాటున ఎస్సీసీకి పంపానని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. మరోవైపు తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ వాణిమోహన్ కు ఎస్సీసీ నిమ్మగడ్డ ఆదేశించారు.